హాయ్ టు దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా వ్యాప్తి నివారణ చర్యలను వేగవంతం చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్డౌన్ అమలు చేసేందుకు రెడీ అవుతుండగా మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ వీకెండ్ లాక్డౌన్ అంటూ కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నాయి అయితే కరోనా మహమ్మారి దెబ్బకు సినీ ఇండస్ట్రీ మరోసారి అవుతోంది కరోనా తగ్గినట్టే తగ్గి కొత్త వేరియంట్ రూపంలోని వచ్చి సాధారణ ప్రజలను సైతం కలవర పెడుతోంది ఇప్పటికే సంక్రాంతి రేసులోని పెద్ద సినిమాలు లేక బాక్సాఫీస్ దగ్గర పండగ సందడి మొత్తం పోయింది అలాగే సంక్రాంతి వసూళ్లు వెయ్యి కోట్లు అనుకుంటే కేవలం వంద కోట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సంక్రాంతి రేసులోని ఇప్పటికే మహేష్ బాబు సర్కార్ వారి పాట పవన్ కళ్యాణ్ భీమల నాయక్ రాజమౌళి త్రిపులార్ ప్రభాస్ రాధేశ్యామ్ లాంటి బడా సినిమాలు రావాల్సి ఉండగా కరోనా దెబ్బకు ఈ సినిమాలన్నీ కూడా వాయిదా పడ్డాయి దీంతో సంక్రాంతి బరులో తూతూ మంత్రంగా ఏవేవో సినిమాలు వచ్చాయి జనాలు కూడా వాటిని పాటించుకోవటం మానేశారు ఒక్క బంగారాజు చిత్రంపై మాత్రమే ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నా అది కూడా యావరేజ్ మూవీగా నిలిచింది దీంతో ఇప్పుడు బడా సినిమాలన్నీ కూడా తమ నెక్స్ట్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకునే పనులు బిజీగా ఉన్నాయి ఇక ఇప్పుడు ఫిబ్రవరిలోని రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా కరోనా ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా వాయిదా వేస్తున్నట్టు సంక్రాంతి రోజు ప్రకటించడంతో మెగా అభిమానులంతా షాక్ అయ్యారు కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ సినిమా వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు అయితే ఈ వాయిదా పడ్డ సినిమాలన్నీ మళ్లీ సమ్మర్ పైనే నమ్మకం పెట్టుకున్నాయి ఇప్పటికే మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా ఏప్రిల్ ఒకటిన రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు అయితే ఇప్పుడు ఈ సినిమా మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది మహేష్ బాబుకు మోకాలికి సర్జరీ చేయటం ఆ తర్వాత మహేష్ సహా సర్కారు టీం సభ్యులు కరోనా బారిన పడడంతో షూటింగ్కు బ్రేక్ పడింది ఇక రీసెంట్గా మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుముయ్యటంతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక తాజాగా చిరంజీవి ఆచార్య సినిమా కొత్త రిలీజ్ డేటు ప్రకటించడంతో అది కూడా మహేష్ బాబు డేట్ను ఆచార్య సినిమా లాక్ చేయడంతో సర్కార్ వారి పాట సినిమా రిలీజ్పై డౌట్లు వస్తున్నాయి ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా అవ్వబోతున్న నేపథ్యంలోనే ఆచార్య సినిమాను ఈ డేట్కు తీసుకురావాలని అనుకున్నట్టు తెలుస్తోంది మరి ఈ విషయంపై సర్కార్ వారి పాట టీం స్పందిస్తుందో లేదో చూడాలి Please like, share, subscribe to Prajna Media. Please like, share, subscribe Prajna Media. Please share, like and subscribe Tejna Media.